చెట్లు మాత్రమే అవి చేయగలవు. ఆ చెట్లు థ్యాంక్ యూ సార్. మరి మా విద్యార్థులు అంది అదేవిధంగా వేదికపై ఉన్న రైతులు ఒకసారి ఆలోచన చేయండి, మీ స్కూల్లో ఈ చెట్లు లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది? ఆలోచన చేయండి ఒక్కసారి మైండ్ పిల్లలు, ఎట్లా ఉంటుంది స్కూల్? ఈ చెట్లే లేవు మీ అందరూ వాళ్ళు ఉంటే వారికి ధన్యవాదాలు, లేకపోతే వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు ఏమైంది, నాటిన వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోయినారు. ఈరోజు మనం వాళ్ళు ఉన్నారా లేదా కాదు, నాటిన వాళ్ళని తలుచుకుంటున్నారు. ఆ విధంగా మీరు కూడా మీ మీ స్కూల్లో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని అధ్యాపకులు మీకు సహకారం ఇస్తున్నారు, దానికి నీళ్లు పోసే కార్యక్రమం చేసుకోవాలి. నాటినది కాదు, నాటిన ప్రతి మొక్కని మనం కాపాడుకోవాలి. ఈరోజు మీ స్కూల్లో మీ ఇంట్లో ఉన్నాయా లేదా ఈ చెట్లు? ఇంత ఆహ్లాదకరమైన గాలి, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మీకు మంచి గాలి ఇస్తుంది, చెడు గాలిని పీల్చుకొని మంచి గాలి ఇస్తుంది. అది మరి మీ స్కూల్ నుంచి స్టార్ట్ కావాలి. ఏ చాలా చెట్లు పెట్టుకున్నారు, వాటిని బాధ్యత తీసుకొని చేయగలిగితే ఖచ్చితంగా పురాణిపూర్ హై స్కూల్ హరిత స్కూల్గా కావటం. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం గార్డెన్ చేయించినారు, ఆ గార్డెన్ బాగుంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు. కానీ దాంట్లో ఉన్న ఫలాలు కూడా, అంటే పూలు కానీ మీరే వాడాలి, ఇంకా పండ్ల మొక్కలు కూడా పెట్టుకుంటే బాగుంటుందని నేను కోరిక. పండ్ల మొక్కలు ఇంట్లో ఇక్కడ అధ్యాపకులు ఉన్నారు, అధ్యాపకులు కనీసం ఒక్క పండ్ల మొక్క గ్రాఫ్టెడ్ నర్సరీ నుంచి తీసుకురండి. మీరు మీ ఇష్టం, మీ పేరే పెట్టుకోండి. జామ నాది, నేరేడు నాది, మ్యాంగో నాది, యాపిల్ బేబ్ నాది, వాటెవర్ ఒక 20-25 మొక్కలు మీరు తీసుకొచ్చి పెడితే ఇంకా పూల కోసం బయటికి పోరు, పండ్ల కోసం బయటికి పోరు. హ్యాపీగా పోతూ పండు తీసుకొని మధ్యాహ్నం భోజనం తినడానికి అవకాశం ఉంటుంది, అవునా కదా? సో అది ఖచ్చితంగా ఈ రిక్వెస్ట్ అధ్యాపక బృందం మాత్రం ఆ పని చేయాలి. ఇప్పుడు మేము చేసిన మొక్కలు పెడుతున్నారు, అది ఓకే, కానీ మీ కాంట్రిబ్యూషన్ ఏంది అది వారికి తెలియాలి. అంటే మా అధ్యాపకులు తీసుకొచ్చి పెట్టినారంటే వారి మీద కూడా వారికి శ్రద్ధ ఉంటుంది. ఆ తెచ్చారు, పెట్టిస్తున్నారు, నాకు నీళ్లు పోయమంటున్నారు, వాళ్ళేం చేసినారు అనేది వాళ్ళ మనసులో ఉంటుంది, మీరు అనుకుంటారు, అవునా కదా? చెప్పరు. సో ఆ విధంగా కొంచెం కాంట్రిబ్యూషన్ చేయండి, సో దట్ మంచి మొక్కలు మన స్కూల్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఉపయోగకరమైన మొక్కలు మనకు మంచి వాతావరణం ఇస్తుంది, ఉపయోగం కూడా ఉండాలి, టూ బెనిఫిట్స్. ఆ బెనిఫిట్స్ ఉండే విధంగా మొక్కలు నాటుకోవాలని మనసారా కోరుకుంటాను. ఇంకా ప్లేసెస్ ఉన్నాయి మీకు అక్కడక్కడక్కడ, వేరే పండ్ల మొక్కలు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు, అక్కడ పెట్టుకుంటూ మీరు ముందుకెళ్ళాలని మనసారా కోరుకుంటూ. మరి దానికి డ్రిప్ స్ప్రింక్లర్ అడిగారు, ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మీకు ఇంతమంది ఉన్నారు, వీళ్ళు 3 పూటలు ఇక్కడ 2 పూటలు భోజనం చేస్తారు, 1 పూట భోజనం చేస్తారు మధ్యాహ్నం, అవునా? చేతులు కడుగుతారా? ప్లేట్లు ఒక 2 చెట్లు మీరు బాధ్యతగా తీసుకొని, ఇంతమంది ఉన్నారు దాంట్లో మీకంటే తక్కువ ఉన్నాయి మొక్కలు, మీరు మీ స్ట్రెంగ్త్ కంటే అక్కడ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నాయి మొక్కలు మీ స్కూల్లో. ఒక్కరు తీసుకొని ఆ నీళ్లు ప్లేట్ కడిగేటప్పుడు నీళ్లు పోయాలా, భోజనం చేసిన తర్వాత కడిగినప్పుడు నీళ్లు పోయాలా? అది బతుకుతుందా లేదా? మరి దీనికి ఎందుకు స్ప్రింక్లర్ డ్రిప్? మరి మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయి, మన అధ్యాపక బృందం బాగా చదువు చెప్తున్నారు, మరి ఈసారి కూడా 100% ఇస్తామంటున్నారు. లాస్ట్ ఇయర్ కంటే గత సంవత్సరం కూడా ఇంప్రూవ్ అయింది, అది 100% అయింది. ఆ ముందు సంవత్సరం లేదు, లాస్ట్ ఇయర్ 100% అయింది, ఈ సంవత్సరం కూడా అదే పరంపర కొనసాగించి మరి పిల్లలు
అభివృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నేను చెప్తాను.